హైదరాబాద్ కరీంనగర్ రూట్ లో ఎలివేటెడ్ కారిడార్ కు సీఎం రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేశారు. అనంతరం మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కోసం ఒక్క మెట్టు దిగడానికి నాకు ఎలాంటి అభ్యంతరం లేదు. ఇందులో రాజకీయ ప్రయోజనం లేదు. రాష్ట్ర ప్రభుత్వం యొక్క ప్రతిష్ట పెరుగుతుంది, తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది. అదేవిధంగా మిత్రుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు, నితిన్ గడ్కరీ గారిని, మొన్న కలిసిన ప్రధానమంత్రి గారిని కూడా 3RR రోడ్డులో 354 కిలోమీటర్లకు సంబంధించి 50% మంజూరైంది. మిగతా 50% కూడా మంజూరైతే మొత్తం తెలంగాణకు మణిహారంగా రీజనల్ రింగ్ రోడ్ అవుతుంది అని చెప్పి మిత్రుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ప్రధానమంత్రి గారికి, నితిన్ గడ్కరీ గారికి కూడా విజ్ఞప్తి చేసిండ్రు. ఆ విషయంలో కూడా వారు సానుకూలంగా స్పందించారు. నేను ఒక్క మాట గుర్తు చేయదలుచుకున్నా, ఇవాళ హైదరాబాదు నగరానికి అంతర్జాతీయ గుర్తింపు వచ్చింది అని అంటే ఆనాడు UPA 1 UPA 2లో డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ ఔటర్ రింగ్ రోడ్డు, అంతర్జాతీయ ఎయిర్పోర్టు, ఐటీ కంపెనీలను, ఫార్మా కంపెనీలను ఉధృతంగా ఈ రాష్ట్రంలో పెట్టుబడులు తీసుకొస్తేనే, అదేవిధంగా హైదరాబాదు నగరంలో నిర్మించిన మెట్రో రైలు ఆనాడు నిర్మించడం వల్లనే ఈ నగరానికి అంతర్జాతీయ స్థాయి వచ్చింది. ఆనాడు అంతర్జాతీయ స్థాయి కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చింది కాబట్టే ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్న ఆదాయం ఈ మహానగరం నుంచి 70% వస్తుంది అని అంటే దూరదృష్టితోనే ఆనాడు కాంగ్రెస్ పార్టీ, ఆనాటి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల వల్ల. గత 10 సంవత్సరాలు బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు హైదరాబాదు నగరంలో ఏదైనా ఒకటి శాశ్వతమైన అభివృద్ధి చేసిందా? మీరు ఒక్కసారి ఆలోచన చేయండి. ఈరోజు నగరానికి వచ్చిన ఐటీ కంపెనీలు కావచ్చు, హైటెక్ సిటీ కావచ్చు, అంతర్జాతీయ ఎయిర్పోర్ట్ కావచ్చు, ఔటర్ రింగ్ రోడ్ కావచ్చు, మెట్రో రైలు కావచ్చు, కృష్ణానది జలాలు కావచ్చు, గోదావరి జలాలు కావచ్చు, అదేవిధంగా వివిధ అభివృద్ధి కార్యక్రమాలు ఆనాడు కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడే, చివరికి నక్లెస్ రోడ్ కావచ్చు, అప్పుడప్పుడు సెల్ఫీలు దిగి సెల్ఫ్ డబ్బాలు కొట్టుకుంటున్న కేటీఆర్ గారు దిగే శిల్పారామం కూడా ఆ రోజు కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి చేసింది.